మొక్కజొన్న శాస్త్రీయనామం జియామేస్. ఇది భారతదేశంలో మూడవ ముఖ్యమైన ధాన్యపు పంటగా పేర్కొన్నారు. దీన్ని రారానిగా కూడా పేర్కొన్నారు. ఇది మెక్సికో నుండి వచ్చిందన్నమాట. ప్రొడక్షన్ వచ్చేసరికి ఇది భారతదేశంలో 5వ స్థానంలో ఉంది పంట పండించడంలో. 4వ స్థానం విస్తీర్ణంలో ఉంది. యుఎస్ఏ వచ్చేసరికి మొదటి స్థానంలో ఉంది ప్రొడక్షన్లో. తర్వాత చైనా ఉందన్నమాట. ప్లాంట్ చూస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట. పైన టాజిల్, కిందది ఇయర్ అన్నమాట. యూజెస్ ఇది మనుషులు తినడానికే కాకుండా పశువులకి దాన ప్రిపరేషన్లో ఉపయోగిస్తున్నారు. చాలా ఇండస్ట్రీల్లో దీన్ని రా మెటీరియల్గా ఉపయోగిస్తున్నారు. ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్, ల్యాండ్ ప్రిపరేషన్ నుండి హార్వెస్టింగ్ దాకా ఎట్లా చేస్తారు అనేది చూద్దాం. ల్యాండ్ ప్రిపరేషన్, ప్లవ్వింగ్ అన్నమాట. ప్లవ్వింగ్ చేయడం వల్ల సాయిల్ అనేది హార్డ్ నుండి లూజ్ అయిన అవుతుంది అన్నమాట. దీనివల్ల సీడ్స్ అనేవి ఈజీగా గ్రో అయితే. ఇది వచ్చేసరికి మేము 2 టైమ్స్ చేపించాము. దీని తర్వాత వచ్చేసరికి మేము రిడ్జెస్ అండ్ రోస్ చేపించామన్నమాట. అదిగోండి చూపిస్తున్న విధంగా. దీనివల్ల సీడ్స్ అనేది మనం రోస్లో వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. దానికోసం అనేది రిడ్జెస్ అండ్ రోస్ వేపించుకోవాలి. నేను ఇది డిఫరెంట్ ఫీల్డ్స్లో తీసానన్నమాట ఓ వీడియో వచ్చేసరికి. సో చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి సోయింగ్ అన్నమాట. సీడ్స్ వచ్చేసరికి 20-25 kgs కావాలి పర్ హెక్టార్కి. సోయింగ్ వచ్చేసరికి నేను చెప్పాను కదా, రోస్లో వేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పేసి అది. తర్వాత ఇరిగేషన్ వచ్చేసరికి మాకు బోర్వెల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి బోర్స్ ద్వారా ఇస్తాము. ఫెర్టిలైజర్స్ వచ్చేసరికి మేము 3 టైమ్స్ వేసామన్నమాట. ఫస్ట్ సారి వచ్చేసరికి యూరియా ప్లస్ డిఏపి వేసామన్నమాట. ఓన్లీ క్రిటికల్ స్టేజెస్లో మట్టికే వేసామన్నమాట. క్రాప్ క్రిటికల్ స్టేజెస్లో ఇది 3 మంత్స్ క్రాప్ కదా, 3 మంత్స్లో ఫస్ట్ స్టార్టింగ్లో వేసాము. సెకండ్ టైం వచ్చేసరికి యూరియా ప్లస్ కాంప్లెక్స్ కలుపుకుని మిక్స్ చేసి రోస్లో అట్లా జిమ్ముకుంటూ అంటే ప్లాంట్ దగ్గర పడేలా వేసుకుంటూ వెళ్ళాము. ఈ యూరియా వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఆల్రెడీ మనకి తెలుసు. లీవ్స్ మీద పడితే లీవ్స్ అనేది లైటిష్ కలర్లో అయిపోతాయి కాబట్టి జాగ్రత్త కింద నుండి వేసుకుని వెళ్ళి వాటరింగ్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. మేము వచ్చేసరికి మా సాయిల్స్ వచ్చేసరికి కొంచెం రెడ్డిష్ బ్లాక్ సాయిల్స్ అనమాట. సో 8-9 టైమ్స్ పెట్టామన్నమాట క్రాప్ అయిపోయేలోపు వాటర్ వచ్చేసరికి. థర్డ్ టైం మీకు చెప్పాను కదా, యూరియా ప్లస్ డిఏపి కలుపుకుని వేసాము. తర్వాత స్ప్రేయింగ్ వచ్చేసరికి మేము వీడ్స్కి ఏం స్ప్రే చేయలేదండి. కెమికల్స్ కూడా చాలా తక్కువే. పురుగు కనిపిస్తేనే స్ప్రే చేసాము. అది కాకుండా మేము నానో యూరియా ఒకటి స్ప్రే చేసాము. బలం ముందు ఒకటి స్ప్రే చేసుకున్నాము అన్నమాట మా క్రాప్కి. అది కూడా క్రాపు చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు మట్టికి స్ప్రేయింగ్స్ అనేవి చేసామన్నమాట. అంటే ఫస్ట్ 1.5 మంత్ ఏమన్నా స్ప్రేయింగ్స్ చేపించుంటాం మేము అంతే. ఎందుకంటే క్రాప్ పెరిగాక ఇంకా మనం స్ప్రేయింగ్ చేపించలేము. చేసే వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా స్ప్రేయింగ్ చేయించడం వల్ల పైన ఉన్న టాజిల్లో ఉన్న ఫ్లవర్ అంతా పడిపోయి మొత్తము వేస్ట్ అయిపోతుంది అన్నమాట. హార్వెస్టింగ్ వచ్చేసరికి క్రాప్ ఇట్లా ఎండిపోయేలా అయిపోద్ది, అది మనకి ఇండికేషను. మనుషులు పెట్టి కోపించాము. అవి 10 డేస్ ఫీల్డ్లోనే వదిలేసామన్నమాట. అట్లా వదిలేసిన తర్వాత వాటిని మేము కలెక్ట్ చేపిస్తున్నాం అన్నమాట. ఈ కలెక్ట్ చేసినవన్నీ వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఇట్లా ఎత్తుక్కుని కలెక్ట్ చేయటం అన్నమాట. కలెక్ట్ చేసుకున్న వాటిని వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సపరేషన్, కాప్స్ నుండి కెర్నల్స్ సపరేట్ చేస్తున్నారన్నమాట. ఇది మేము మిషన్లో వేపించి చేస్తారనమాట. మిషన్లో వేస్తే డైరెక్ట్ ఆ కాబ్ వచ్చేసరికి సపరేట్గా ఒకవైపు పడుతుంది. సీడ్స్ వచ్చేసరికి ఒకవైపు పడితే ఆ సీడ్స్ అనేవి మనం ఒక 3-4 డేస్ అనేది ఎండబెట్టాలన్నమాట. ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఇట్లా చేస్తారనమాట. ఇట్లా చేయడం వల్ల ఇది చూడండి, అక్కడ కెర్నల్స్ అనేవి సపరేట్ అయిపోతున్నాయి. ఆ సపరేట్ అయిపోయినాయి అన్నీ మనము డ్రైయింగ్ చేసుకోవాలి. మినిమం ఒక 3-4 డేస్ అయినా ఎండబెట్టాలన్నమాట. ఇదిగోండి ఇట్లా చూపిస్తున్న విధంగా ఎండబెట్టాలి. ఇలాంటి టైంలోనే చాలా ప్రాబ్లం అండి. రెయిన్స్ వస్తే ఇవి తడిసిపోతే ఇంకా స్మెల్ వచ్చేస్తే బ్లాక్ కలర్లో ఫామ్ అయిపోతాయి అన్నమాట ఫంగస్ లాగా. ఇలాంటి టైంలో రైతులు చాలా నష్టపోతారు. మాకు కూడా అంతే చాలా ఇబ్బంది వచ్చింది. నైట్ అయితే అట్లా పరసాలు వేసి కప్పేసుకుని ఇంకా ఎప్పుడు తెల్లారిద్దరా అని ఎదురు చూడడమే. 3-4 డేస్ ఎండబెట్టాక ఇదిగోండి ఇట్లా కింద పైనవి ఎలాగో ఎండు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎట్లా చెక్ చేస్తారంటే కిందవి తీసుకుని అలా మిషన్లో వేస్తారు. దాంట్లో రీడింగ్ వచ్చేసరికి 15-16 వస్తే మన సీడ్స్ అనేవి డ్రై అయినట్టు, ఇవి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి అని చెప్పి.
తర్వాత వేయింగ్ అనమాట. వీటిని డ్రై అయిన వాటిని మొత్తం ఒక బస్తాకు వచ్చేసరికి 60 కేజీస్ ఉండేలాగా వేయింగ్ చేస్తారనమాట. వేయింగ్ చేసి వీటిని పోకుండా ఎక్కడ కుట్టేస్తారనమాట. వీటిని ఈ బస్తాలను వచ్చేసరికి చూపిస్తున్న విధంగా ఇట్లా బస్తాల్లో నింపి వేయింగ్ చేసి వీటిని కుట్టేస్తారనమాట. బస్తా వచ్చేసరికి 60 కేజీస్ ఉండేలాగా చేస్తారు. మనకి క్వింటా అంటే ఒక 100 అట్లా ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసరికి 60 చేస్తారు. అంటే ఒక బస్తా అయిపోయిందంటే మనకి బస్తా కౌంట్ రాదనమాట, వాళ్ళవేవో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇట్లా మా వచ్చేసరికి ఒక 70 అయినాయి అనమాట 1.5 ఎకర్కి వచ్చేసరికి. ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఇట్లా కుట్టేసుకుంటారనమాట. కుట్టేసి వీటిని ట్రాన్స్పోర్ట్లో వేసుకుని వాళ్ళ ప్లేసెస్కి, మనం ఎవరికైతే అమ్ముకుంటామో వాళ్ళు వాళ్ళ ప్లేసెస్కి తీసుకెళ్ళిపోతారనమాట. ఇట్లా చేసినవి ఇదిగోండి ఇట్లా చూపిస్తున్న విధంగా ఇట్లా కాట వేస్తారు, కుట్టుకుంటారు, ఒక సైడ్ పెట్టుకుంటారనమాట. ఇదిగోండి మా వచ్చేసరికి ఇట్లా ఇన్ని బస్తాలు అయినాయి అనమాట. సో ఇట్లా ఇదొక ప్రాసెస్. ఇంకో ప్రాసెస్ వచ్చేసరికి మిషన్ ద్వారా హార్వెస్టింగ్ అనమాట. ఇక్కడ డైరెక్ట్ మనం కాప్స్ తీసి ఎండబెట్టాలు ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్గా మీ బాగా ఎండిపోయిన చేను ఎంచుకోవాలి. దాని నుండి ఆ కాప్స్ లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్ మనకి ఆ కెర్నల్సే వచ్చేస్తాయి అనమాట బయటికి. దీనివల్ల చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది, బాగా ఎండకపోతే సీడ్స్ అనేవి స్మెల్ వచ్చేసి ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి అనమాట. మిషన్ ద్వారా ఎంత తక్కువ టైంలో పని అయిపోతుందో అంత డిసడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. ఇట్లా అయితే చాలా ఈజీయే, ఎవరికి చాలా డ్రై అయిపోయిన ల్యాండ్ అదే ప్లాంట్స్కి అయితే బాగానే ఉంటుంది. డ్రై అవ్వకుండా కోసేస్తేనే చాలా ప్రాబ్లం అనమాట. అవి చాలా పలచగా తీసి అసలు చాలా బాగా ఎండబెట్టాలి, అప్పుడు మట్టుకే అవి మనకి యూజ్ అవుతాయి, లేకపోతే అనేది చాలా కష్టం అనమాట. బట్ ఇట్లా చేయడం వల్ల ఏంటంటే టైం వేస్ట్ అవ్వదు, మనీ కూడా వేస్ట్ అవ్వదు, అది బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్. ఇట్లా తీసిన వాటిని ఒక లారీలో వేసుకుని వాళ్ళు వాళ్ళ ప్లేసెస్కి తీసుకెళ్ళిపోతారనమాట. మొత్తం క్రాప్ వచ్చేసరికి వేసినప్పటి నుండి మాకు ఇట్లా హార్వెస్టింగ్ చేసి పంపించేదాకా దేవుడి దయ వల్ల ఏ వర్షం లేకుండానే మొక్కజొన్న మొత్తం వెళ్ళిపోయాయి అనమాట. ఇలా ఈ రకంగా ప్రిపరేషన్ నుండి హార్వెస్టింగ్ చేసి పంపించేదాకా మొత్తం మందే బాధ్యత అనమాట. ఇంత ప్రాసెస్ ఉంటుంది, చాలా పెద్ద